గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత వైసీపీ ఎన్డీఏలోకి చేరబోతుంది అనే ప్రచారం దీనికి సంబంధించి ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు కానివ్వండి విమర్శలు కానివ్వండి తిప్పుకొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికార పక్ష నేతలు తాజాగా అంబటి రాంబాబు గారికి చేసిన కొన్ని వ్యాఖ్యల్లో అసలు విషయం మిస్ అయ్యింది అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అంటే ఆయన మీద ఉన్న కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు ఆయన మీద ఉన్న కేసులు మాఫీ చేయించుకోవడానికి కేసులతో భయపడుతున్నారు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందా జగన్మోహన్ రెడ్డి గారు అందుకే పదే పదే ఢిల్లీ వెళ్తున్నారు అంటే ఇవి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని అనుకోవాలి అంటే ఇలా కేసుల విషయం ముడిపెడితే ప్రతి దానికి అసలు విషయం బయటకు వస్తుంది అనే ఆలోచనతో ఏమన్నా రెచ్చగొట్టే దూరంలో టీడీపీ ముందుకు వెళుతుందా ఏంటా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సిన ఒక స్ట్రాటజీ ఖచ్చితంగా ఎందుకంటే అలా ఉన్నప్పుడే లేదు మేము ఎన్డీఏలో కలవడానికి ముందు వెళ్తున్నాం ఎన్డీఏలు మమ్మల్ని ఆహ్వానించారు అని ఏమన్నా బయటకు వస్తే కనుక అప్పుడు వీళ్ళు ఏం చేయాలని ఆలోచించవచ్చు అని అదే అంటే గిల్లి గొడవ పెట్టుకోవడం అనమాట అసలు విషయాన్ని ఏంటి అనేది సో ఇక్కడ తాజాగా అంబడి రామారావు గారు చేసిన వ్యాఖ్యలు కానివ్వండి నిజంగా కేసుల విషయంలో ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులో ప్రజలకు కూడా తెలుసు అందుకే నూట యాభై స్థానాల్లో అని చెప్పి తనదైన శైలిలో చెప్పారు అయితే ఇక్కడ ఒకవైపు మోదీని కేవలం కేసులు మాఫీ చేయించుకోవడానికే మాఫీ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు మోదీని కలుస్తున్నారు అనే ఆరోపణ ప్రచారం అయితే ఘాటుగా ఉంది అదే సమయంలో పదేళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉన్నా సరే ఓట్లకు కేట్ కోట్లు కేసులో చంద్రబాబు భయపడి ఏపీకి పారిపోయారు అనే కామెంట్ అయితే అంబటి రాంబాబు గారు చేశారు అంటే అసలు కేసుల గురించి సీఎం జగన్ భయపడుతున్నారు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేయడం ఓటుకు నోట్లు కేసు విషయంలో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేశారని చెప్పి వైసీపీ కామెంట్ చేయడు అంటే ఇక్కడ అసలు విషయం పక్కకుపోయి ఎన్డీఏ వైసీపీ అంశం పక్కపోయి కొత్త కొత్త అంశాలన్నీ తెర మీదకు వస్తున్నాయి అయితే ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ రేజ్ చేస్తున్న అంశం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రజల ప్రయోజనాల కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసమే కనుక వెళ్ళారు అనేది నిజమే అయితే ఆ విషయాన్ని ఎందుకు మీడియా ముందుకొచ్చి నేరుగా చెప్పలేకపోతున్నారు దీనికోసం వెళ్ళాం ఈ విషయాలు మేము ప్రస్తాము ఈ డిమాండ్లు మేము మోడీ కేంద్రం ముందుంచాం రావాల్సిన నిధుల విషయంలో లేదంటే నిన్న పద్నాలుగో ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధుల విషయంలో మాట్లాడారు ఆర్థిక కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సులు కూడా అమలు అయిపోయి ఏడాది అయిపోయింది అది ఇంకా ముగిసిన అధ్యాయమని మాట్లాడారు సో కానీ ఇంకా దాదాపు పద్నాలుగు వేల కోట్లు పదిహేను వేల కోట్లు రావాలి అనేది అయితే ఒక ఇది ఉంది సో దాని మీద ఏమైనా మాట్లాడారా ఇవన్నీ క్లారిటీ ఇవ్వాలి కానీ అదే అని చెప్పకుండా కామ్గా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఏదో అసలు కారణం ఉండే ఉంటుంది అనేది టీడీపీ రేచ్ చేస్తున్న అంశం అంటే టీడీపీ మనసులో ఉన్నది అసలు ఎందుకు వెళ్ళారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇలాగ గిల్లి గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందా కేసులు మాఫీ అది ఇదంటే లేదు మేము వెళ్ళింది ఎందుకు అని చెప్పి ఒక అఫీషియల్ ప్రకటన ఏదైనా వస్తుందేమో ఏ మంత్రో ఏ ఎమ్మెల్యే మేము వెళ్ళింది ఎందుకు అని చెప్పేస్తే దాన్ని అఫీషియల్ ప్రకటనగా చూపించొచ్చు అని ఆరాటపడుతుందేమో కానీ వైసీపీ నేతలు మాత్రం చాలా జాగ్రత్తగా స్టెప్ వేస్తున్నారు అంబటి కూడా చాలా జాగ్రత్తగానే సమాధానం చెప్పారు కాకపోతే ఏదో అంబటి రామూ గారు లాజిక్ మిస్ అయ్యారు అది అయితే టీడీపీ ప్రచారం చేస్తుంది కాకపోతే అసలు విషయం అయితే ఇంకా బయటికి రాలేదు అసలు విషయం ఎప్పుడు బయటికి వస్తుందనే టీడీపీ నేతల్లో ఉంది అనేది మాత్రం రాజకీయ పరిశీలకుల అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి